సినిమా చాలా బాగుంది అబ్బా. అశ్విన్ ని మనం ఎక్స్‌పెక్ట్ చేయము. అంటే రాజు గదిలా గదిలాంటి సినిమా కావాలి, ఒక సాఫ్ట్ గా ఉండే వ్యక్తి కదా అని అనుకుంటాం. కానీ అసలు ఎంత బాడీ బిల్డ్ అప్ చేసి ఆ ఫైట్స్ మాత్రం నిజంగా చెప్తున్నాను, నాకు అఖండ తర్వాత అంత అద్భుతంగా నచ్చిన ఫైట్స్ మాత్రం దీనిలో అనిపించింది. ఖచ్చితంగా నాకు ఫైట్ మాస్టర్ ఎవరో తెలియదు, కొత్త అతను ఎవరో అంటున్నారు, కానీ ఫైట్స్ మాత్రం చంపేశాడు అబ్బా. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా చూసిన తర్వాత ఫైట్ మాస్టర్ మాత్రం ఖాళీగా ఉండడు, చాలా మంది పిలుస్తారు. చాలా కొత్తగా వాళ్ళ కొత్తగా డిజైన్ చేశారు ఫైట్స్ మాత్రం. ఆ ఫైట్స్ చూడడానికి మనం పెట్టి ఆ 200 రెండు ఫైట్లకు 200 ఇచ్చేవచ్చు అంతే. సినిమా అంతా మనకు బోనస్ అనుకోవచ్చు, అంత బాగుంది. ఫోటోగ్రఫీ కానీ ఆర్ఆర్ కానీ, ఆర్ఆర్ ఒకటి చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేశాడు. తర్వాత డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ, తర్వాత చాలామంది చెప్పరు, కొంతమంది ఇది చేసుకోరు, కానీ ఈ సినిమాకి ఎడిటర్ ఎవరో కానీ బ్రహ్మాండం చేశాడు. ఎడిటర్ మీద అలా కూర్చోబెట్టాడు. ఎడిటింగ్ అంటే ఈ సినిమాకి ఎడిటర్కి స్కోప్ ఎక్కువ ఉంది, ఎడిటర్ చేతుల్లోనే ఈ సినిమా అవుట్పుట్ ఉంది అని క్లియర్గా అర్థమైంది. అంటే నార్మల్గా తీసిన సినిమా కాదు, ఎడిటర్ ఎవడో మాత్రం చాలా గట్టిగా ఈ సినిమా కూర్చున్నాడు, చాలా గట్టిగా కూర్చొని మంచి అవుట్పుట్ ఇచ్చాడు. దయచేసి నేను బేసికల్గా ఈ ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్లో ఖచ్చితంగా చూడాలనుకున్నాను, ఎందుకంటే కొన్ని సినిమాలు ఓటీటీలో వస్తాయి అని అనుకుంటాం, కానీ ఈ సినిమా ఎందుకో థియేటర్లో చూడాలని అనిపించే పొద్దున్న వచ్చే ఈ వరసంగి దీనికి నాకు అవసరం అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చి సినిమా చూసిన తర్వాత ఇది థియేటర్ సినిమారా, రాకపోయింటే మిస్ అయ్యి ఉందని రానే ఫీలింగ్ మాత్రం వచ్చింది. చాలా ఆనందంగా బయటకు వచ్చాను, చాలా మంచి సినిమా చూశాను. అశ్విన్ బాబు ఎన్ని రోజులు ఎక్కడ ఉండిపోయాడో నాకు తెలియదు, కానీ భయ్యా చాలా అద్భుతంగా ఫైట్స్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది, బాడీ బిల్డప్ కూడా చాలా బాగుంది. అన్నిటికి మించి మీ రెండు ఫైట్స్ మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చాయి. నాకు నిజంగా ఫైట్స్ కోసం అయితే ఎంత గొప్పగా చెప్పాలనిపిస్తుంది అంటే మామూలుగా కాదు, ఫైట్ మాస్టర్కి అయితే లైఫ్ ఉంది అబ్బా. ఫైట్ మాస్టర్ ఎవరో కానీ బ్రహ్మాండంగా చేస్తాం. ఆ రెండు ఫైట్స్ ఉంటాయి, ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. నా దృష్టిలో నేను 4 రేటింగ్ ఇస్తున్నాను. ఎందుకు 4 ఇస్తున్నాను, ఏంటి ఒక చిన్న హీరోకి అంటే ఆ కారణం అదే. ఒక చిన్న హీరో నుంచి మనం ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఉన్న దానికంటే ఎక్కువ చూపిస్తే, ఎక్కువ ఉంటే ఖచ్చితంగా అది 4 కాదు 5 వేసినా మనకు తప్పులేదు. ఎక్కడికైనా మనం పఫ్ తినాలంటే సాస్ వేసుకుంటాం భయం వేస్తుందని సినిమా చూశాక రక్తం. అసలు సినిమా అయితే చాలా బాగుంది. హిడింబ అనే టైటిలు ఏంట్రా హిడింబ డిఫరెంట్గా ఉంది అనుకున్నాము, కానీ ప్రతి టైటిల్కి ఒక కథ ఉంటుంది, కథలోంచి మధ్యన టైటిల్స్ పెడుతున్నారు, ఏదో నోటుకు వచ్చింది పెట్టేయట్లేదు. అశ్విన్ గారు పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాము, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. సినిమా చూసినంత వరకు కూడా 2.5 అవర్స్ థియేటర్లో కూడా ఎక్కడ మనం ఫోన్ కూడా చూసుకోము, అలా కళ్ళు కట్టినట్టు సస్పెన్స్లో ముంచేస్తారు. ఒక సస్పెన్స్, ఒక హర్రర్, ఒక ఎమోషనల్, ఎక్కడ ఒక బీభత్సమైన ఫైట్లో ఫస్ట్ ఆఫ్ ఫైట్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అశ్విన్ గారి కెరియర్లో 2 సంవత్సరాలు కష్టపడ్డాడు, 2 సంవత్సరాల కష్టానికి మంచి హిట్ కొట్టాడండి. ఎందుకంటే డబ్బు పెట్టేసో లేకపోతే ఏం కాదు, కథ ఇంపార్టెంట్, స్టోరీలో ఒక దమ్ము ఉంది. ఒక ఆ ట్రైబ్ స్టోరీని తీసుకొని ఆ స్టోరీలో జరిగే అప్పుడు పాత స్టోరీ అయితే ఏముందో, అసలు ఆ ట్రైబ్స్ అనేది ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకి థియేటర్లో ఒక స్క్రీన్లో మనకు చూపించారు. ఎక్కువ మాట్లాడకుండా మనం చిన్న షార్ట్కట్లో చెప్పేస్తాను, సినిమా సూపర్ హిట్ అండి. ఒక విరూపాక్ష మూవీతో పోల్చాను, ఒక కాంతార మూవీతో పోల్చానంటే మీరు అర్థం చేసుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఓంకార్ తమ్ముడు గారు లేట్ అయినా లేటెస్ట్గా వస్తాడని ప్రూవ్ చేశారు, ఒక మంచి మూవీతో వస్తాడు. ఆయన ఏ స్టోరీ తీసుకున్నా డిఫరెంట్గా ఉంటుంది, హిడింబా కూడా అదే డిఫరెంట్ అనమాట. థ్యాంక్ యూ బ్రో. హిడింబా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మూవీ సూపర్ ఉంది, బ్లాక్ బాస్టర్ మూవీ. స్టోరీ సెలెక్షన్ అశ్విన్ బాబుది స్టోరీ సెలెక్షన్ చాలా బాగుంది, సూపర్ స్టోరీ సెలెక్షన్, ఇట్లనే సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మూవీ బ్లాక్ బాస్టర్ ఉంది, యాక్షన్ సీన్స్ కానీ మూవీ స్టోరీ కానీ చాలా బాగా నచ్చింది నాకు. కొన్ని కొన్ని సీన్స్కి అయితే నాకు గూస్ బంప్స్ అనిపించినాయి, చంపేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, నేను ఆ ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది. అమ్మాయిల్ని చంపడము, చంపి తినడము, నిజంగా ఎలాంటి వాళ్ళు ఉంటారా అని అనిపించింది నాకైతే. బ్లాక్ బాస్టర్ హిట్, హిట్ కాదు బ్లాక్ బాస్టర్, బ్లాక్ బాస్టర్ పడ్డది అశ్విన్ బాబుకి. సూపర్ ఉంది మూవీ, అందరు చూడాలి బ్లాక్ బాస్టర్ మూవీ. దయచేసి చిన్నపిల్లలకు చూపెట్టకండి మూవీని, చిన్నపిల్లలకు మూవీ చూపెట్టకండి, 18+ వాళ్ళే చూడండి సినిమాని. సూపర్ ఉంది మూవీ, సినిమా సూపర్ హిట్ అన్న. కొబ్బరికాయ కొట్టు సినిమా సూపర్ హిట్.